హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన సరైనదేనా కాదా, అలాగే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మూడు ఫార్మర్ లాస్ సరైనవేనా కాదా, అసలు ఎందుకు వీళ్ళు ఆందోళన చేస్తున్నారో, ఎందుకు గవర్నమెంట్ వెనక్కి తగ్గట్లేదు, దీని గురించి నేను ఇప్పుడు నా వ్యూని ఎక్స్ప్రెస్ చేయబోతున్నాను. అయితే ఫస్ట్ నేను దీన్ని స్టార్ట్ చేసేది, అసలు దీని వెనకాల ఇంటెన్షన్ ఏంటి, ఈ ఫార్మర్ లాస్ తీసుకొచ్చిన గవర్నమెంట్ వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటి, అలాగే రైతుల ఆందోళన వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటి. సో బేసికలీ ప్రభుత్వం ఇంటెన్షన్ ఏంటి అంటే, ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకి, ఎస్పెషల్లీ పంజాబ్ అండ్ హర్యానా రైతులకి చాలా డబ్బులు, లక్షల కోట్లు కనీస మద్దతు ధర రూపంలో చెల్లిస్తుంది, మినిమం సెల్లింగ్ ప్రైస్ దేశమంతా చెల్లిస్తుంది, ఎక్కువ పార్ట్ పంజాబ్ అండ్ హర్యానా రైతులకు వెళ్తుంది. సో ప్రభుత్వం ఇంటెన్షన్ ఏంటంటే, ఈ అమౌంట్ కట్ చేద్దాం, ఈ అమౌంట్ కట్ చేస్తే ఈ అమౌంట్ని వేరే దేనికైనా యూజ్ చేయొచ్చు, గవర్నమెంట్ దగ్గర బేసికలీ మనీ సేవ్ అవుతుంది దీనివల్ల, అది మెయిన్ ఇంటెన్షన్. ఏదైతే ఆందోళన చేస్తున్నారో ఆ రైతుల ఉద్యమం వెనకాల మెయిన్ ఇంటెన్షన్, ఆ మనీ కట్ చేయకూడదు. ఏదైతే వాళ్ళకి ఇప్పుడు నడుస్తుందో, మినిమం సెల్లింగ్ ప్రైస్ వస్తుందో, ఏదైతే వాళ్ళకి కాన్ఫిడెంట్గా జీవించేలా చేస్తుందో, అది కట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. సో అందుకని వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. సో ఇది వీళ్ళ ఇంటెన్షన్స్ ఇవి. సో ఆ ఇంటెన్షన్కి తగ్గట్టు ఈ ఫార్మర్ లాస్ తీసుకొచ్చింది గవర్నమెంట్. అయితే గవర్నమెంట్ డైరెక్ట్ చెప్పలేదు, నాకు ఇంత డబ్బులు నేను ఎవరి స్పెండ్ చేస్తున్నాను, ఆ స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ స్పెండ్ చేయను అని గవర్నమెంట్ చెప్తే అది గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా అవుతుంది. కాబట్టి కొంచెం తెలివిగా ఈ ఫార్మర్ లాస్ రూపొందించబడ్డాయి. వీటిలో ఎలా ఉంటుందంటే, చూడడానికి ఇది రైతుల సంక్షేమం కోసం, భవిష్యత్తులో రైతులు ప్రైవేట్ వ్యాపారులతో డైరెక్ట్లీ బిజినెస్ చేసి చాలా ఉన్నత అభివృద్ధి సాధించవచ్చు అన్నట్లు ఉంటాయి చూడడానికి. బట్ అది ఓన్లీ యూనో చూడడానికి, కనిపించడానికి అలా ఉంటాయి. బట్ వెనకాల ఇంటెన్షన్ ఏంటంటే, వీళ్ళకి ఫ్యూచర్లో వీళ్ళని ప్రైవేట్ ఫార్మ్స్కి అనుసంధానం చేసి, వీళ్ళకి ఏదైతే ఇప్పుడు మినిమం సెల్లింగ్ ప్రైస్ ఇస్తున్నామో అది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే ఏమైనా డిస్ప్యూట్స్ అయితే వాళ్ళు ఏదైతే కోర్ట్స్కి వెళ్తున్నారో అక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళని టోటల్గా ఏంటంటే కొంచెం అనగదొక్కి జాగ్రత్తగా ఈ డబ్బులు సేవ్ చేద్దాం అనేది గవర్నమెంట్ యొక్క ప్లాన్. సో బేసికల్లీ అందుకనే ఈ ఫార్మర్ లాస్ క్రియేట్ చేశారు. సో ఫార్మర్ లాస్లో ప్రకారం ఏంటంటే, బేసికల్లీ ఏదైతే ఇప్పుడు రైతులు వాళ్ళ పండించిన పంటని ఏపీఎంసీ మార్కెట్స్కి వెళ్ళి అమ్ముతున్నారో, దానికి ప్యారలల్గా ఇంకొక వేరే వ్యాపారులు కూడా వచ్చి బిజినెస్ చేసేలాగా, అంటే కొనుక్కునేలాగా ఈ లాస్ అలో చేస్తున్నాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రస్తుతం ఎలా నడుస్తుంది అనేది చూద్దాం. ప్రస్తుతం ఏంటంటే, రైతులు వాళ్ళు పంట పండించాక ఏపీఎంసీ మార్కెట్స్ అని ఉంటాయి, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ, వాళ్ళకి అది నిర్వహిస్తున్న మార్కెట్స్ ఉంటాయి, ఆ మార్కెట్స్లోకి వాళ్ళ పంటను తీసుకొస్తారు. తీసుకొచ్చాక అక్కడ సమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వచ్చి వాళ్ళు పండించిన పంటకు ఒక రేట్ అనేది డిసైడ్ చేస్తారు. ఈ రేటుకి మిడిల్ మెన్ వాళ్ళు కొంటారు వీళ్ళ దగ్గర, వాళ్ళ నుంచి ఎఫ్సీ కొండమో లేకపోతే వాళ్ళ నుంచి వేరే ఇంకెవరైనా కొండమో జరుగుతుంటుంది. సో ఎవరైతే ఈ మీరు పండించిన పంటకి ఎంత రేటు అనేది డిసైడ్ చేస్తారో, అది మీకు గిట్టుబాటు అయ్యే రేటు కాకపోతే అప్పుడు మీరు గవర్నమెంట్ని అడిగితే గవర్నమెంట్ మీ దగ్గర ఈ మీరు పండించిన పంటని కొనుక్కుంటుంది, మీకు కనీస గిట్టుబాటు ధర ఇచ్చి. ఇది ఇప్పుడు దాకా జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 2 లక్షలు పెట్టి ఒక పంట పండించారు, దాన్ని మీరు మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు మీరు ఒక 3 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మార్కెట్ అంత ఇవ్వట్లేదు, వాళ్ళు 2 లక్షలు 50 వేలు అంత, 2 లక్షలు 50 వేలు కూడా కదా, 2 లక్షలు మీరు పండిస్తే 2 లక్షలు ఇస్తూ ఉంటున్నారు. సో అప్పుడు మీకు ఏంటి లాస్? సో అప్పుడు మీ దగ్గర గవర్నమెంట్ 2.5 లక్షలు తీసుకుని, మీరు 3 లక్షలు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు బట్ 2.5 లక్షలకి తీసుకుని ఇది మీకు కనీస మద్దతు ధర అని చెప్తే, దానికి రైతు 2.5 లక్షలు తీసుకుంటాడు. ఎందుకంటే 2 లక్షలు పండించడానికి అయింది 50 వేలు, ఆ రైతు బ్రతకాలి కదా, మరి సంవత్సరం అంతా కష్టపడి పండించేడు. సో బ్రతకాలంటే 50 వేలు అట్లీస్ట్. సో నేను ఎగ్జాంపుల్ అమౌంట్స్ చెప్తున్నాను, ఇవి ఎలా ఉంటుందని కాదు, కానీ ఈ టైప్లో. సో ఈ కనీస మద్దతు ధర ఇవ్వడం వల్ల ఏమవుతుంది, రైతు బ్రతుకుతాడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పంట వేసి మళ్ళీ పండిస్తాడు, ఒక ధైర్యం ఉంటుంది, తను పండించిన పంట ఏదో విధంగా కనీస మద్దతు ధరన వస్తుంది కాబట్టి తనకి చచ్చిపోవాల్సిన అవసరం ఉండదు.
మళ్ళీ ఇదే కంటిన్యూ చేయొచ్చు. ఈ ఈ సంవత్సరం పంట పండించవచ్చు, నెక్స్ట్ ఇది పండించవచ్చు, ఆ పై ఇది పండించవచ్చు. ఒకవేళ డైరెక్ట్లీ ఈ మనకి అతనికి మధ్యవర్తుల దగ్గర నుంచే ఒకవేళ 3 లక్షలు వచ్చినా, 3.5 లక్షలకు వెళ్ళినా, ఇక్కడ 2 లక్షలు పండించారు కదా, అప్పుడు లాభం వస్తుంది, అప్పుడు కనీస మద్దతు ధర అవసరం లేదు. సో ఈ విధంగా ఇప్పుడు దాకా నడుస్తుంది, ఏపీఎంసీ మార్కెట్స్లోనే ఇది నడుస్తుంది. ఈ విధానాలు ఏంటంటే పొలం దగ్గర నుంచి ఏపీఎంసీ మార్కెట్ దాకా తీసుకెళ్ళి బాధ్యత రైతుదే, సో ఆ ఖర్చు తందే, ప్లస్ ఇక్కడ ఈ మార్కెట్ లావాదేవీలు జరిగినందుకు ఏపీఎంసీకి కొంత ట్యాక్స్ కూడా ఉంటుంది, అది కూడా కట్టాల్సి ఉంటుంది రైతు. బట్ స్టిల్ ఇక్కడ ఈ విధంగా ఈ పద్ధతిలో రైతు ఓవరాల్గా లాభపడుతూనే ఉంటాడు. ఈ విధానంలో కూడా ఉన్నాయి అవకతవకలు, నడుస్తుంటే కొంతమంది రైతులు మోసపోతుంటారు, ఎన్ని చదువుతుంటాయి అది వేరే. బట్ ఈ విధానంలో ఎక్కువ లాభపడుతుంది పంజాబ్ అండ్ హర్యానా రైతులు, ఎందుకంటే అక్కడ ఏపీఎంసీ మార్కెట్స్ ఎక్కువ, వాళ్ళకి కనీస మద్దతు ధర అనేది కంపల్సరీ దొరుకుతూ ఉంటుంది. సో అది ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పద్ధతి ప్రకారం ఏంటంటే వీళ్ళు ఈ ఏపీఎంసీ మార్కెట్స్ ఉంటూనే బయట నుంచి వ్యాపారులు డైరెక్ట్లీ రైతులతోటి బిజినెస్ చేయొచ్చు, అంటే వాళ్ళ నుంచి కొనుక్కోవచ్చు, అలాగే కాంట్రాక్ట్ ఫార్మింగ్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు అంటే చూడడానికి ఎలా ఉంటుందంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అలాగే ఉంటుంది కదా, దీంతోపాటు అడిషనల్గా వ్యాపారాలు కూడా వచ్చి మార్కెట్ చేసుకోవచ్చు, చూడడానికి చాలా బాగుంది ఇది. కానీ జరిగేది ఏంటంటే ఒకవేళ వ్యాపారాలు వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకుంటారు రైతుల దగ్గర. సో అప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, రైతులు ఏపీఎంసీ మార్కెట్కి వెళ్ళదు, ఇంకా నా దగ్గరికే వ్యాపారులు వచ్చి నా దగ్గరే ఇప్పుడు నేను 2 లక్షలు పెట్టి చేస్తే నాకు 3 లక్షలు అయితే 3.5 లక్షలు ఇచ్చి కొనుక్కుంటున్నాడు, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మిగులుతాయి, ట్యాక్స్ మిగులుతుంది, ఇక్కడ అమ్మేస్తాను నేను డైరెక్ట్లీ వ్యాపారికి అమ్మేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలాగ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ జరుగుతుంది. ఇప్పుడు ఏపీఎంసీ మార్కెట్కి రైతులు రావట్లేదు, అప్పుడు ఆ మార్కెట్స్ ఉంటాయా, ఉండవు, ఏపీఎంసీ మార్కెట్స్ మూసుకుపోతాయి. రైతులకి కనీస మద్దతు వచ్చేది ఎక్కడి నుంచి, ఏపీఎస్సి యూనో ఈ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు, ఓకే ఈ మార్కెట్స్కి వెళ్ళినప్పుడే వస్తాయి. ఇప్పుడు ఈ మార్కెట్సే క్లోజ్ అయిపోయి ఉంటే ఇంకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఇంకా డబ్బులు రావు. అయితే ఫస్ట్ 3 ఏళ్ళు డబ్బులు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రైతుకి లాభాలు వస్తున్నాయి. ఎప్పుడైతే 4వ సంవత్సరం ఏపీఎంసీ మార్కెట్స్ క్లోజ్ అయిపోయినాయి అని తెలుస్తుందో వ్యాపారులు ఇమీడియట్లీ రేట్లు తగ్గించేస్తారు. మీకు 2 లక్షలు పెట్టి మీరు పంట పండిస్తే మీకు వ్యాపారి 1 లక్ష ఇస్తానంటాడు, 1 లక్షన్నర ఇస్తాడంటాడు. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు, ఏపీఎంసీ మార్కెట్కి వెళ్ళాలంటే అది లేదు, ఇతను 1 లక్ష ఇస్తానంటున్నాడు, చచ్చినట్టే 1 లక్షకి ఇవ్వాల్సిందే, లేదా చాయిస్ లేదు. అప్పుడు 2 లక్షలు పెట్టి పంట పండించిన వ్యక్తి 1 లక్ష రూపాయలకు అమ్ముకుంటున్నాడంటే లాస్. సో ఇలా ఎంతకాలం పాటు లాస్కి వ్యవసాయం చేయలేడు. కనీసం మద్దతు ధర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రైతుకి. అది ఏపీఎంసీ మార్కెట్స్ ఉంటేనే అది కంటిన్యూ అవుతుంది, ఇది ఉండవు అనేది రైతుల భయం. అలాగే ఇది ఉండకపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ కూడా ఉన్నాయి. అందుకనే రైతులు గవర్నమెంట్ అడుగుతున్నారు, మాకు కనీస మద్దతు ధర ఎంఎస్పి కావాలి, మీరు చట్టాలు తీసుకురండి కానీ ఈ ఎంఎస్పి అనేది కంపల్సరీ చేర్చండి. ఒకవేళ రైతు నా దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకుంటే మిగిలిన 1.5 లక్షల ఏదైతే నాకు కావాలో అది నాకు గవర్నమెంట్ నుంచి వస్తున్నట్లు చెయ్యండి, లేకపోతే యూనో ఒకవేళ రైతు నా దగ్గర 2-3 లక్షలు తీసుకుంటే అసలు నాకు మినిమం సెల్లింగ్ ప్రైస్ అసలు అవసరమే లేదు. ఇవి రైతులు అడుగుతున్నారు, కానీ గవర్నమెంట్ ఇది ఇవ్వడానికి రెడీగా లేదు. ఎందుకని చెప్పాను కదా, వాళ్ళ ఇంటెన్షనే డబ్బులు ఇవ్వడం ఆపేద్దాం అది. సో ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఏముంటుంది, నేను మీకు మినిమం సెల్లింగ్ ప్రైస్ ఇస్తాను, మినిమం సెల్లింగ్ ప్రైస్ ఇస్తాను అంటుంది, కానీ ఎలా ఇస్తాను ఏంటి అది చట్టంలో పెడతారా అంటే పెట్టను అంటుంది. చట్టంలో పెట్టరు, ఎందుకంటే చట్టంలో పెడితే ఒకవేళ గవర్నమెంట్ మినిమం సెల్లింగ్ ప్రైస్ ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు, కానీ చట్టంలో పెట్టరు. వీళ్ళు రిటర్న్ హామీ ఇస్తానంటున్నారు. రిటర్న్ హామీ ఇవ్వడం అంటే ఎలాంటిదంటే మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని రిటర్న్ హామీ ఇచ్చారు, ఎందుకన్నా పనిచేసిందా, పనిచేయలేదు. ఎగ్జాక్ట్లీ ఇది కూడా అంతే, వీళ్ళు రిటర్న్ హామీ ఇస్తూ ఉంటున్నారు. రిటర్న్ హామీ అనేది దానికి వ్యాలిడిటీ ఉండదు, ఏమీ ఉండదు, దానికి ఒక చట్టబద్ధత అనేది ఉండదు. సో ఇలాంటి కన్నింగ్ గేమ్స్ ప్రస్తుతానికి మోడీ ప్రభుత్వం చేస్తుంది, రిటర్న్ హామీ. సో ఇలాంటి రిటర్న్ హామీ ఇలాంటివి ఇష్టం లేదు కాబట్టి రైతులు దీనికి ఇష్టపడట్లేదు. వాళ్ళు లాస్ని అసలు కంప్లీట్గా రిజెక్ట్ చేయమంటున్నారు, ఎందుకంటే అట్లీస్ట్ అలా అంటే అలా క్యాన్సిల్ చేయమని చెప్తే
అట్లీస్ట్ గవర్నమెంట్ ఈ మినిమం సెల్లింగ్ ప్రైస్ని ఇంక్లూడ్ చేస్తుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్. అయితే గవర్నమెంట్ మినిమం సెల్లింగ్ ప్రైస్ అనే మాట మాట్లాడుతుంది కానీ ఇంక్లూడ్ చేస్తామని చెప్పట్లేదు. అది మెయిన్. ఇంకోటి ఏంటంటే ఈ విధానంలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. అదేంటి అంటే రైతు కావాలంటే పంట తనంతట తనే పండించి అమ్ముకోవచ్చు వ్యాపారికి, లేదా వ్యాపారులతోటి డైరెక్ట్లీ డీల్ పెట్టుకోవచ్చు. అంటే కాంట్రాక్ట్ ముందే ప్లాన్ చేసుకుంటారు, నేను విత్తనాలు నీకు ఇస్తాను, నీకు పెస్టిసైడ్స్ కూడా నేనే ఇస్తాను, అన్నీ నేనే ఇస్తాను, నువ్వు జస్ట్ పండించి నాకు ఫైనల్గా పంట ఇయ్యి, ఈ క్వాలిటీలో పంట ఇయ్యి అని చెప్పి వీళ్ళు ఈ ఏదైతే వేరే కంపెనీ వస్తుందో థర్డ్ పార్టీ కంపెనీ వాళ్ళు వచ్చి రైతులతోటి డీల్ చేసుకుంటారు. రైతులు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తారు, రైతులు ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇచ్చిన వాటితోటి పండిస్తారు. అంతే ఆల్మోస్ట్ లైక్ కూలీలాగా పంట అంతా పండించాక ఏదైతే కంపెనీ ఉందో మనతో డీల్ చేసుకుంటుందో వాళ్ళు వచ్చి నువ్వు నేను చెప్పిన క్వాలిటీలో నాకు ఇవ్వలేదు కాబట్టి నేను నీకు చెప్పిన డబ్బులు ఇవ్వను, ఇంతే డబ్బులు ఇస్తాను ఉంచుకో అని అంటే కోర్టుకి వెళ్ళడానికి రైతుకి ఛాన్స్ లేదు. ఎందుకని ఈ లా ప్రకారం కోర్టుకి వెళ్ళాల్సిన ఛాన్స్ లేకుండా ఎస్డిఎం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అని వేరే దానికి ఇప్పుడు రైతు వెళ్ళాలి. ఇక్కడికి వెళ్తే ఏంటంటే ఇక్కడ ఉండేది లాయర్స్ జడ్జిలు ఇలాంటి వాళ్ళు కాదు, ఇక్కడ ఉండేది కలెక్టర్స్ సబ్ కలెక్టర్స్ డిప్యూటీ కలెక్టర్స్ ఇలాంటి వాళ్ళు. సో వీళ్ళు ఆబ్వియస్లీ గవర్నమెంట్ కింద గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళు గవర్నమెంట్కి తరపున ఉంటారు. గవర్నమెంట్ తరపున అంటే ఏవైతే ఈ కంపెనీస్ ఉన్నాయో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాటి తరపున ఉంటారు. ఎందుకంటే యూనో అదానీ అంబానీ మోడీ యూనో మోడీ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆ మోడీ గవర్నమెంటే మనకి ఈ ఈ అదానీ అంబానీ ఇలాంటి వాళ్ళకి పాజిటివ్గా ప్రోగా ఉన్న గవర్నమెంట్ కాబట్టి ఆబ్వియస్లీ ఈ ఎస్డిఎంస్ కూడా రైతులకు అగెనిస్ట్గానే తీర్పిచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీని గురించి రైతులు భయపడుతున్నారు. ఆల్రెడీ ఇలాంటి దీన్ని కొత్త విధానం కాదు, ఇది ఆల్రెడీ దీన్ని ఇంతమంది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేసింది. ఇదేం కాంగ్రెస్ ఏమి ప్యూర్ మేము దీనికి వ్యతిరేకిస్తున్నాం అలా అన్నాను కూడా లేదు. ఎందుకంటే ఇలాంటిది కాంగ్రెస్ గవర్నమెంట్ లోకల్గా స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేసింది. ఆ స్టేట్స్లో ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేసిందో అక్కడ నష్టాలు కూడా జరిగినాయి, అక్కడ రైతులు బాధపడుతున్నారు, అలాంటివి కూడా జరుగుతున్నాయి. బేసికల్లీ ఆ స్టేట్స్లో రైతులు అక్కడ కొంచెం ఈ విషయాలు కొంచెం మోసం కూడా చేస్తాను. ఎందుకంటే అక్కడ కొనుక్కుని అక్కడ పంటని తీసుకొచ్చి హర్యానా పంజాబ్లో అమ్ముకోవడం ఇలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఇంకా పాత విధానం ఏపీఎంసీ విధానం ఉంది కాబట్టి. సో ఇలాగా ఎగ్జిస్టింగ్ విధానంలో డెఫినెట్లీ కొన్ని లోపాలు ఉండొచ్చు, ఉన్నాయి, వాటిని చక్కదిద్దడం చేస్తే మంచిది. బట్ గవర్నమెంట్ చాలా సింపుల్గా అసలు కంప్లీట్లీ చెప్పాలంటే వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేసి దిశగా అడుగులేస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది మనకి ఒక సాధారణ మనిషిగా మనకి నష్టం ఏంటి? ఏదో రైతుల సమస్య మనకు మన సమస్య కాదని మనం అనుకోవచ్చు, కానీ కాదు. ఇది ఈవెన్చువల్లీ కొన్ని సంవత్సరాల్లో అది మన సమస్య కింద ఎదవుతుంది, కానీ ఆ విషయం మనం గుర్తుపట్టలేం. ఎలాగంటే ఇప్పుడు ఏదైతే రైతులు మెల్లిగా కార్పొరేట్ సంస్థల కిందకి వెళ్ళిపోతున్నారో వెళ్ళిపోయాక ఈ రిలయన్స్ ఈ అదానీ అంబానీ ఇలాంటి వాళ్ళు కానీ ఇందులోకి దిగేదంటే ఏదైతే ఈ మనం తినాల్సిన బియ్యం లేకపోతే గోధుమలు ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటినీ కూడా మనం ఇంకా కేవలం పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్స్లోకి వెళ్ళి ప్యాకేజ్డ్ వాటిని చాలా కాస్ట్లీగా కొనుక్కోవాల్సి ఉంటుంది. మనం ఒకవేళ ఎక్కడైనా బయట కిరాణా కొట్లో లేకపోతే బియ్యం కొట్లలోనే వెళ్ళి తక్కువ రేటు కొందామంటే దొరికి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి వీళ్ళు దిగేదంటే వీళ్ళు డెఫినెట్లీ వాళ్ళ బోల్డంత ప్రాసెస్లు ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు లాభం ఎక్కువ చూసుకుంటారు కాబట్టి డెఫినెట్లీ ఫైనల్గా వచ్చి యూనో ఈ బియ్యం ఏదైతే ఉందో బియ్యం కానీ ఎనీథింగ్ ఏదైతే పంట పండించిన ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాని ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ప్రైవేటీకరణ అవుతుందో మనకి ప్రైవేటీకరణలో లాభాలు ఎలా ఉంటాయో నష్టాలు కూడా ఉంటాయి, అదే ఈ రేట్లు ఎక్కువ పెరగడం అనేది. సో అది జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అది కానీ ఒకవేళ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోయేగా జరిగితే మనం రేట్లు పెరిగి అనుకుంటాము, కానీ ఇప్పుడు తయారు చేసిన ఈ రైతు చట్టాల వల్ల 10 ఏళ్ళు పోయేగా రేట్లు పెరిగినాయనే విషయం మనం గ్రహించలేం. అది జరిగేది కేవలం ఆ రేట్లే పెరుగుతాయనే కాదు, ఇలా రేట్లు పెరిగినాయి అంటే ఆటోమేటిక్గా మన ఇంట్లో పనిచేసి పని మనిషికి వచ్చి నాకు సడన్గా నాకు నెలకి 4,000 కాదు నెలకి 8,000 చేయమంటుంది, మన రోజుకు వెళ్ళి సడన్గా రోజుకి 2,000 అయిపోతుంది. సో ప్రతిదీ రేటు పెరిగిపోతుంది. అది ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ కాదు, ఒక ఫుడ్ ఐటమ్స్ మీద రేటు పెరిగిందంటే అన్ని రేట్లు పెరుగుతాయి. సో ఈవెన్చువల్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది బాగా పెరిగిపోతుంది, అది అందరి మీద దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది.
సో ఇది జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఓన్లీ రైతుల సమస్య కాదు మనుషుల మన మన సాధారణ పౌరుల సమస్య కూడా ఇది సో ఇది మనం అర్థం చేసుకుని రైతులని మరి వాళ్ళు చేస్తుంది తప్పు కేవలం గవర్నమెంట్ చేస్తుంది కరెక్ట్ మోడీ కాబట్టి మోడీ ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తారు కాబట్టి మోడీ చేసిన ప్రతి పని మంచిదే మన దేశ యూనో మన దేశ ప్రగతి కోసం చేశాడు అని అనుకోవడం బదులు ఇంటెన్షన్ ఏంటి అందులో ఎంత కరెక్ట్ ఉంది ఎంత రాంగ్ ఉంది ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి కొన్ని కొన్నిసార్లు దేశానికి కాదు ప్రభుత్వానికి ఖర్చు అవుతున్నా కూడా రైతులకు ఇవ్వాల్సిన అమౌంట్ చాలా ఎక్కువ అయినప్పటికీ కూడా కొంత తగ్గించి రైతులకు కూడా కొంచెం కన్విన్స్ చేసి చేయాలి తప్పించి మొత్తానికి కట్ చేసేసి మీరు మిగిలిన రాష్ట్రాల్లో వాళ్ళు కొంతమంది బాధపడుతున్నారు వాళ్ళకి మీరు బాధపడండి అని కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళని చేయడం ఇది కరెక్ట్ కాదు అందుకనే పంజాబ్ హర్యానా రైతులు అంత బలంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు అంత అర్థం కాని మనుషులైతే కాదు వాళ్ళు ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు అంత బలంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు దీని వెనకాల కాంగ్రెస్ మిగిలిన వేరే రాజకీయ పార్టీల హస్తం లేదు ఇది ప్యూర్లీ రైతుల దగ్గర నుంచి రైతుల హృదయాల నుంచి వచ్చిన మూమెంట్ దానికి డెఫినెట్లీ నేనైతే సపోర్ట్ చేస్తున్నాను అట్లీస్ట్ గవర్నమెంట్ ఈ లాస్ ఉంచినప్పటికీ కొన్ని కొన్ని చేంజెస్ చేయాలి ఎస్పెషల్లీ కనీస మద్దతు విషయంలో చేంజెస్ చేయాలి అలాగే ఎస్డిఎం విషయంలో చేంజెస్ చేయాలి ఈ రెండు అయితే మెయిన్ ఓకే దట్స్ ఇట్ ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్.